हाय फ्रेंड्स वेलकम टू वेंकट डिजिटल फ्रेंड्स एपी इल पटाल संबंधी अनकोजे मैं लेटेस्ट इनफर्मेशन अल्कदा सो अदे सो चाल मंदी इल पटा एपू पंपणी अने चाल मैं अड़गर सो दी संबंधी मैं झानलते एप्कते मैं वीडियो पेड़ना सो अकोनी कारणाल वाल सो कोई लीगल प्रॉब्लम्स वाल एपी इल पटाइए एप्कू वायदा पड़ा जरूरतनाई सो एप्पुडु पंपिणी चेस्तारु एंटने चूस्ते गनक एप्पटिकप्पुडु डेट मारुतूने उंदे सो अयिते चाला मंदिकि एंटंटे सीएम जगन्मोहन रेड्डी गारु एं चेप्पारंटे कोत्तगा इंका एवरैना उंटे इल्ल स्थलालकि एलिजिबल अय्यि उंडि कूडा अप्लाई चेसुकोने वाळ्ळु एवरैना उंटे अप्लाई चेसुकोंडि अप्लाई चेसुकुंटे अप्लाई चेसिन 90 रोजुल्लोने एंक्वैरी चेसि वारिकि इल्ल पट्टालु वच्चेलागा మనం చూద్దాము ఇంకా ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అని అయితే చెప్తున్నారు సో అయితే చాలా మంది అయితే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటని అడుగుతున్నారు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చండి లేదంటే కనుక ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అయితే చాలా మంది సచివాలయానికి వెళ్ళి కింద మన ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన వీడియోలోని కామెంట్లు పెట్టేది ఏంటంటే సచివాలయానికి వెళ్ళామండి వెళ్తే ఇక్కడ సర్వర్ పనిచేయట్లేదని చెప్తున్నారు సో ఇంకా మనం ఇళ్ల పట్టాలకు ఈ హౌస్ సైట్స్కి అప్లై చేసుకోవడానికి సచివాలయం ద్వారా కాకుండా మనం ఓన్గా అప్లై చేసుకోవడానికి లేదా అవకాశం లేదా అవకాశం ఉంటే చెప్పండి సార్ అని చెప్పి అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో అప్లై చేసుకోవచ్చండి సచివాలయంలోనే అంటే ఎక్కువ వర్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక వర్క్ ఉంటుంది కాబట్టి సో అక్కడ అవ్వకపోవచ్చు అయితే మంచిది అయితే అక్కడ చేయించుకోవచ్చు లేదంటే కనుక మనం ఆన్లైన్లో మనమే చేసుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు సో ఈ వీడియోలోనే అయితే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది అయితే మనం పూర్తిగా అయితే చూద్దాం ఫ్రెండ్స్ మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే అర్థమవుతుంది స్కిప్ చేస్తే మాత్రం ఎక్కడొక్కడ ఏదో ఒక పాయింట్ మిస్ అవుతారు మళ్ళీ కింద కామెంట్ సెక్షన్లో డౌట్ అడుగుతున్నారు సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే కనుక సో వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మనకులాగా ఇంకొకరికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది సో ఇంకా ఎవరైనా కొత్త వారు మన ఛానల్ని చూసినట్లయితే కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వాళ్ళకైతే వెంటనే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకైతే మనం అయితే ఆలస్యం చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఇళ్ల పట్టాలకి ఇళ్ల స్థలాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ముందుగా ఏంటంటే మీ సిస్టంలోనే కానీ మీ మొబైల్లో కానీ గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి స్పందన కొట్టండి స్పందన అని చెప్పేసి ఎంటర్ చేయండి సో ఇక్కడ చూశారు కదా స్పందన .ap.gov.in అని ఉంది కదా దీనిపైన ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవడానికి ముందుగా మీ ఆధార్ కార్డ్ అంటే ఎవరైతే ఈ ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు మీ ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకొని ఉంచండి లేదు అంటే కనుక మీ ఆధార్ కార్డు నెంబర్ అయినా మీ దగ్గర ఉంచుకోండి ఇంకో విషయం ఏంటంటే కనుక ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కనుక మీ ఆధార్ నెంబర్ కంపల్సరిగా మీరు ఏ మొబైల్ అయితే వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి సో అంటే ఆ మొబైల్ నెంబర్ పనిచేస్తూ ఉండాలి ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మనకి ఓటీపీ అనేది వస్తుంది సో కంపల్సరిగా మీరు ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి ఆధార్ నెంబర్కి మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్ ఆ ఫోన్ మీ దగ్గర అయితే ఉండాలి సో దీనికి ఒక లింక్ అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఇంకా టాపిక్లోకి వచ్చేసినట్లయితే కనుక గూగుల్లోకి వెళ్ళి స్పందన .ap.gov.in అని ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే మనకి ఇట్లా ఒక సైట్ అనేది వస్తుంది అన్నమాట సో దీనిలోని ఇక్కడ ఈ పైన ఉంది చూడండి ఏపీ స్పందన అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి స్పందన వెబ్ పేజ్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది సో దీనిలో ఏం చేస్తారంటే ఆన్లైన్ యూజర్ లాగిన్ అని చూడండి ఇక్కడ రైట్ సైడ్ సో దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇంకొక కొత్త పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఆధార్ నెంబర్ అని ఉంది చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సో ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అని చూడండి సో ఇక్కడ క్యాప్చా అనగానే ఏంటంటే ఇక్కడ ఈ రెడ్ కలర్లోని ఇక్కడ ఇచ్చారు చూడండి ఇవన్నీ కూడా మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఈకేవైసీ ఓటీపీ అని కొట్టండి కొట్టగానే మళ్ళీ మనకి ఇక్కడ కొత్తగా మళ్ళీ ఆధార్ ఇవన్నీ అడగడం జరుగుతుంది సో మళ్ళీ ఒకసారి మీరైతే మళ్ళీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత
ఈ లోపుగానే మీకు ఈ మొబైల్ నెంబర్కి ఏ ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ అనేది అయితే రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ ఉంది కదా, మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై ఈకేవైసీ ఓటీపీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలాక మన పేజ్ అనేది ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దీనిలో ఏం చేస్తారంటే అర్జీ నమోదు అని చూడండి. సో ఇక్కడ ఈ అర్జీ నమోదు దానిపైన క్లిక్ చేయండి. సో ఈ ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకునేటప్పుడు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసుకుని ఉంచుకోండి. అవేంటంటే మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, మీ రేషన్ కార్డ్ జిరాక్స్ ఒకటి, ఇంకా ఉంటే క్యాష్ టు ఇన్కమ్ ఇవి కూడా ఉంటే ఇది దీనికి సంబంధం మీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయో మొత్తం కూడా ఆ జిరాక్స్లన్నీ కూడా మీరు మీ దగ్గర పెట్టుకుని ఉంచుకోండి, స్కాన్ చేసుకుని ఉంచుకోండి. సో ఇంకా టాపిక్లోకి వచ్చేసినట్లయితే కనుక ఇక్కడ అర్జీ నమోదు అని ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సో ఆటోమేటిక్గా మీరు అర్జీ నమోదు అని ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన మీరు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఆధార్ నెంబర్కి ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో మీ ఆధార్లోని ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, సో ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లోనే ఆటోమేటిక్ అన్నీ వచ్చేసేస్తాయి. సో మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎడిట్ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే కనుక ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకా ఇన్కమ్ అని చూసారా, ఇది ఏంటంటే నెలసరి ఆదాయం గ్రామాల్లోనైతే 10,000 మించి ఉండకూడదు, అలాగే పట్టణాల్లోనైతే 12,000 అయితే మించి ఉండకూడదు. సో ఇవన్నీ మీకు చిన్న చిన్నవి అన్నీ మీకు తెలుసు, నేము ఏజ్ ఇంకా కేర్ ఆఫ్ నేము హౌస్ నేము ఇవన్నీ కూడా మీరు తెలిసినాయి. ఇవన్నీ చిన్న చిన్న మొత్తం పెట్టుకోవచ్చు, ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఆక్యుపేషన్ అని ఉంది కదా, దీనిలో ఏంటంటే మీరు ఏ వర్క్ చేస్తారు ఏంటని అది పెట్టుకోవచ్చు, లేదు అంటే కనుక ఇతరములని ఉంటుంది అది దానిపైన మీరు పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ గ్రీవెన్స్ అడ్రస్ ఉంది కదా, సేమ్ అడ్రస్ అయితే కనుక ఇక్కడ క్లిక్ చేయండి. లేదు అని అంటే కనుక సో ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు, డిస్ట్రిక్ట్ ఏదైతే డిస్ట్రిక్ట్ పెట్టుకోండి, మండలం ఏదైతే మండలం, విలేజ్ ఏదైతే అది విలేజ్ ఇక్కడ క్లిక్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనుకోండి, కృష్ణ పెట్టేసుకోండి, మండలం ఏదైతే కృష్ణలో అది ఇట్లా పెట్టేసేసుకోవచ్చు. సో మీకు ఐడియా కోసం నేనైతే చూపిస్తున్నాను, ఇక్కడ విసనపేట అయితే విసనపేట, విలేజ్ ఏదనుకుంటే సో ఆ విలేజ్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఈ సేమ్ ఉంటే సేమ్ పెట్టేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు మేము మాన్యువల్గా పెట్టుకుంటామంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత కిందకు వచ్చిన తర్వాత గ్రీవెన్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, సో మనం ఈ అర్జీని ఎవరికి పెడుతున్నాము అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి కదా, గ్రీవెన్స్ బై సబ్జెక్ట్, గ్రీవెన్స్ బై కీవర్డ్, గ్రీవెన్స్ బై డిపార్ట్మెంట్, అంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళకి పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ పైన క్లిక్ చేయండి, గ్రీవెన్స్ బై డిపార్ట్మెంట్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ మనం ల్యాండ్కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి, హౌస్ సైట్స్ కోసం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో దాని తర్వాత వచ్చే సబ్జెక్ట్ ఉంది కదా, ఈ సబ్జెక్ట్లో ఏం చేస్తారంటే అసైన్మెంట్ హౌస్ సైట్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో దాని తర్వాత వచ్చే సబ్ సబ్జెక్ట్ ఉంది కదా, దీనిలోనే ఏం పెడతారంటే గ్రాంట్ ఆఫ్ హౌస్ సైట్స్, సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మనకి కిందకి రాగానే సోర్స్ టైప్ అని ఉంది కదా, ఆన్లైన్ నుంచి చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ యూజర్ అని పెట్టండి. సో అలాగే ఇక్కడ మనకి రిమార్క్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అని ఉంది కదా, మనం కొత్తగా రేషన్ కార్డ్కి అప్లై చేసుకుంటున్నట్లయితే సో లేదంటే ఇంతకుముందు చేసి రానట్లయితే మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది, ఇక్కడ ఇళ్ల స్థలాలకు అప్లై చేసాము, మాకు అన్ని అర్హతలు ఉన్నాయి, సో దయచేసి మాకు ఇళ్ల స్థలం అనేది ఇప్పించగలరా అని చెప్పేసి చెప్పండి, చెప్పి ఇక్కడ మీరు సబ్మిట్ అనేది మీరు ఎంటర్ చేయండి. సబ్మిట్ అనేది ఎంటర్ చేయగానే సో నేను మనకు ఒక ఇట్లా అర్జీ నెంబర్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. ఈ అర్జీ నెంబర్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి, మీ ప్రింట్ తీసుకోండి లేదా పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే కనుక మనకి 90 రోజులు అని ఇక్కడ చూపించారు కదా చూడండి, 90 రోజులు ఆన్లైన్ కేటగిరీ ఎన్రోల్మెంట్ ఆపరేటర్ కే సుమలత ఇట్లా ఇచ్చారు కదా. సో ఇక్కడ మన ఫిర్యాదులు ఏమైనా ఇవ్వాలంటే కనుక 1902 ఈ నెంబర్కి కూడా మన డౌట్స్ ఉంటే మనం కాల్ చేసి మనం అడగొచ్చు. సో చూడండి అర్జీ నెంబరు, అర్జీ రకము అన్నీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేస్తారు.
సో మన సమస్యను పరిష్కరించే వాళ్ళు ఎవరు పరిష్కరిస్తారు అనేది కూడా తహసీల్దార్ రేషన్పేట అని కూడా అట్లా ఇట్లా మీరు ఎక్కడైతే పెట్టుకున్నారో అక్కడ వాళ్ళ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది 9 రోజులు గడువు ఉంటుంది. సో ఈ లోపల మీరు ఇవన్నీ ప్రింట్ తీసుకుని ఉంచుకొని మీ దగ్గరలో ఉన్న వాలంటీర్ని కలవండి. కలిస్తే మీకు పూర్తి డీటెయిల్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే కనుక ఈ లోపల మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అడగండి. అడిగితే మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. ప్రాసెస్ అయితే ఇదే. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అర్జీ నకలు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అర్జీ నకలు జతపరచడం అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇందాక మీరు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఒక అర్జీ నెంబర్ అనేది ఒకటి వస్తుంది, అప్లికేషన్ నెంబర్ అయితే ఒకటి వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుని అంటే మీ పేపర్ మీద రాసుకోండి, లేదంటే ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్బాక్స్ అని ఉంది కదా, యూజర్ ఇన్బాక్స్ ఉంది కదా, యూజర్ ఇన్బాక్స్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఏమేమి పెట్టారు ఏంటి అనేది చూసుకోవచ్చు. ఆల్రెడీ నేను పెట్టాను కాబట్టి సో ఇక్కడ ఇట్లా వస్తుంది మీ అర్జీ, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఇలా వస్తుంది. సో ఇది మీరు రాసుకొని మీరు ఇక్కడ ఏం చేస్తారంటే అర్జీ నకలు జతపరచడం అని ఉంది కదా, ఈ అప్లికేషన్ నెంబర్ ఉంది కదా, ఈ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మీరు ఎంటర్ చేసి అటాచ్మెంట్ ఉంది కదా ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంటుంది, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, క్యాస్ట్ ఇన్కమ్ ఉంటే ఆ రెండు కూడా పెట్టండి. పెట్టి అప్లోడ్ డాక్యుమెంట్స్ అనగానే ఈ మొత్తం అప్లోడ్ అయిపోతుంది. సో అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా యూజర్ ఇన్బాక్స్లోకి మీ అర్జీ నమోదు అయిపోయినట్లు ఎట్లా అయితే కనిపిస్తుంది. సో ఏంటంటే దీన్ని మీరు ఒకసారి ఓపెన్ చేసి మీరైతే ప్రింట్ కూడా తీసుకొచ్చి ఆ ప్రింట్ తీసుకొని మీరు సచివాలయానికి వెళ్ళి చూపించినట్లయితే కనుక వాళ్ళైతే కనుక ఇంకా ఏమైనా ఎర్రర్స్ ఉంటే వాళ్ళు చూస్తారు. సో దీన్ని అయితే 90 డేస్లోనైతే వాళ్ళైతే ఎంక్వైరీ చేసి మీకు అర్హతలన్నీ ఉంటే కనుక మీకు అవుట్ సైజ్ అనేది అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసినట్లయితే కనుక మీకైతే నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసినట్లయితే కనుక మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే వెంటనే మీకైతే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.